పీవీఆర్ టీవీ న్యూస్. ఈ రోజు మనం కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలికి చెందిన కేశవపట్నం వన్కి రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ ఎంపీటీసీ గారు మనతోనే ఉన్నారు. పేరు వచ్చేసి కవిత కోటి గారు. యాజ్ ఎంపీటీసీ గా వారి గ్రామానికి ఎలా డెవలప్మెంట్ చేస్తారో వారి మాట్లాడి తెలుసుకుందాం. పెద్ద నిద్దాం. నమస్తే సార్, బాగున్నారా? మేడం బాగున్నామండి. బీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్కి మరియు ప్రేక్షకులకి నా యొక్క నమస్కారాలు. నేను అంటే యూత్ అనేది రాజకీయాలకు వస్తే చాలా మార్పు వస్తాయన్న ఒకే కాన్సెప్ట్ తోటి, నా ఊరి మీద ప్రేమతోటి డెవలప్ చేయాలన్న ఆలోచనతో నేను సింగపూర్ కాలేజ్ లెక్చర్గా చేసేవాడిని. అదేవిధంగా రాజకీయాలపై మొగ్గు చూపి రావడం జరిగింది. ఫస్ట్ టైం సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. తర్వాత ఎంపీటీసీగా ప్రజలను ఎన్నుకోవడం జరిగింది. వారిని ఎన్నుకున్న సందర్భంలో ఎంపీటీసీకి దాదాపు ఫండ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అయినప్పటికీ మేము జీపీ ఫండ్స్ను ఎమ్మెల్యే గారు మా రసమయ్య బాలకృష్ణ వారి సహాయంతో ఒక దాదాపు ఒక 60 లాక్స్ వరకు వర్క్ చేయడం జరిగింది. మా కమ్యూనిటీ బిల్డింగ్కి బౌండరీస్ లేకపోయేది. నన్ను ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళి వెంటబడి దాదాపు ఒక 30 ఇయర్స్ బ్యాక్ నుంచి పెండింగ్ ఉన్న వర్క్ నేను 10 లక్షలతో కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మా కమ్యూనిటీ సైట్స్ ఉన్నాయి లేదా విలేజ్లో ఉన్న ఇంకా చాలా రోడ్లు అనేటివి బురదమయంగా ఉండేవి, వాటికి దాదాపు ఒక 30 లక్షలతో సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది. సైడ్ డ్రైన్స్ కూడా కట్టేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని లైట్స్ అనేటివి కూడా చేయడం జరిగింది. ఇంకా అవకాశం ఇస్తే ఊరికి ఇంకా కూడా మేము డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్, మరి మీకు ఓటీసీ గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వారికి ఫస్ట్ ముఖ్యంగా వాళ్ళకి ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను గెలిపించినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా గ్రామ ప్రజలకు, మాకు ఇంకా ఆమ్లెట్ ఉంటుందండి వంకాయపురం గ్రామ ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే వారు ఇచ్చిన అవకాశంతో నేను ఇప్పుడు ఈ మీ ఎంపీటీసీగా నేను వారికి సేవ చేయడం జరిగింది. నిజంగా ప్రజలకు అయితే నాకు ఓటేసిన ప్రజలకు ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ముందు ముందు కూడా నాకు అవకాశం ఇచ్చేది అంటే ఇంకా ఊరిని డెవలప్ చేయడానికి నేను ముందుండి ఎటువంటి కష్టాల్లో కూడా వాళ్ళకి ముందుండి వారికి సహకారం చేస్తానని తెలియజేస్తున్నాను. ఓకే సార్, చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి ఆసక్తికరమైన మరింత నెత్తలతో నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటామని అందులో టేక్ కేర్. బై బై.